మైనింగ్ కొరల్లో మహాశిల్పశిఖరం చారిత్రక రామపాలయానికి ఓపెన్ క్యాస్ట్ ముప్పు ములుగు జిల్లా వెంకటపూర్ వద్ద ఓపెన్ కాని బొగ్గు తవాలకు బొగ్గు తవ్వకాలకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి పేరులతో కథలున్న ఆలయ పునాదులు ఐదు కిలోమీటర్ల వరకు తవ్వకాలు వద్దన్న సుప్రీం క్వారీ నుంచి నాలుగు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ దూరంలోని ఆలయ విధ్వంసక గణికి మహనీయుడు పీవి పేరు సో రెండు వేల పన్నెండులో అడ్డుకున్న నమస్తే తెలంగాణ పర్యావరణ ప్రేమికులు ప్రవాస నిపుణులు కాంగ్రెస్ సర్కారు మళ్ళీ రాగానే కదిలిన ఫైల్ అంటూ చూస్తూ ఉన్నాం సో ఇది నిజంగా దీనిపైన అంటే రామప్ప ఆలయం లాంటి ఏవైతే ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయో యునెస్కో గుర్తించిన టెంపుల్ ఇది రామప్ప టెంపుల్ సో ఇలాంటి టెంపుల్స్ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది ప్రభుత్వం పైన ముఖ్యంగా ఉంది సో ఇలాంటి భవిష్యత్ తరబ భవిష్యత్ తరాలకు మనం అందించాలి ఈ యొక్క చరిత్రను సో అందుకే ఓపెన్ క్యాస్ట్ మైండ్స్ వల్ల ముప్పు ఉంది కాబట్టి దయచేసి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో అనుమతి ఇవ్వద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము కోరుతా ఉన్నాం సో దానికి సంబంధించిన వివరణ కూడా మైనింగ్ శాఖ ఇవ్వాలి ఎందుకంటే ఎవరి హయాంలో ఈ అనుమతులు వచ్చాయి ఎవరు దీనికి కీలకమైన సూత్రదారు ఇవ్వాలని చెప్పేసి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతాను ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఈ ప్రభుత్వం చేపట్టే కనుక ఖచ్చితంగా వారు దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తుపెట్టుకోండి మూసీలో భారీ స్కామ్ సుందరీకరణ పేరిట వేల కోట్ల కుంభకోణం ముందరే మూసీలో ఈ సుందరీకరణకు సంబంధించి కాదు తెలుసుకో సబ్జెక్ట్ మొత్తం తెలుసుకో కేటీఆర్ ఇది సుందరీకరణ కాదు ఇది హైదరాబాద్ను ప్రక్షాళన చేసేటువంటి ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అనే విషయం తెలుసుకో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనగానే అది సుందరీకరణ అనుకుంటున్నామో తెలుసుకో అందుకే నేను చదువుకోమనేది నువ్వు ఏదో నాలుగు ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడంగానే తెలుగు పరం అని చెప్పి మీ క్యాడర్ అనుకుంటా ఉన్నారు నీకు అసలు నీకు నీకు కనీస సోయిలేని విషయం మాకు తెలుసు కదా పాకిస్తాన్ కంట కంపెనీలో కట్టబెట్టే ప్రయత్నం అట అబ్బాబ్ అన్ని వివరాలు తరలో బయట పెడతాం మంత్రుల తలవు మాట వెనుక మర్మేమిటి మూసీ శుద్ధికి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు జేహెచ్ఎంసీలో ముప్పై ఒకటి ఎస్టీపీలు నిర్మించాం సీఎం చేయాల్సింది గ్యారెంటీలు అమలే కుగడ్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రం కాజాకుంట ఎస్టీపీని పరిశీలించిన కేటీఆర్ పదకొండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల్లో నూట డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల నిధులతో నిర్మాణం అంటూ చూస్తా ఉన్నాం ఏది లే అన్ని బో ధోకేబాజ్ ముచ్చట్లు బోకర్ ముచ్చట్లు తప్ప ఏముండో విని అన్ని ఉత్తమచ్చట్లే ఏదైనా మేమే చేసినాం అంటాడు అసలు హైదరాబాద్లో హైదరాబాద్ మొత్తం మేమే డెవలప్మెంట్ చేసినా ఉంటాడు ఈ సన్నాసి ఏముండదు ఉండదు అంత ఉత్తముచ్చుడే